पूर्व मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु संघटन जरिगिन वेंटने इक्कडिकि मोत्तं समीक्षिंचि बाधितुल्नि परामर्शिंचि ओदार्चिन तर्वात మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల పరిహారం ఇస్తామని చెప్పి సహాయం చేస్తామని చెప్పి ప్రకటించారు. నిన్న రాత్రి ఇక్కడ ఉన్న మంత్రుల బృందంతో అధికారులతో ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారు. చేసిన అనంతరం ఈ రోజు ఉదయమే ఫస్ట్ అవర్ లోనే ఎవరైతే మృతుల కుటుంబాలు ఉన్నారో వారందరికీ కూడా సహాయం అందించమని చెప్పి ప్రకటించారు. నిన్న గట్టిగా इमीडियट दाखिल संबंधी एर्पाटल आदेश उदय आ बाधि कुटाल की आर्थिक सहायानी कुटा की कोटि रूपये चप्पन बैंक अकौंट वेसी दाखिल संबंधी एक्विटेंस अदे विधा मुख्यमंत्री गार वारी रास लेखन इपू गौरव मंत्रिवर्यु वसा सत्यनारायण गार अवंती श्रीनिवास गार कृष्णदास गार जिला कलेक्टर गारु सीपी गारु स्थानिक पार्लमेंट सभ्युलु सत्यनारायण गारु इतर पेद्दलंदरू कलिसि इक्कडिकि वच्ची वारिकि मोत्तं केजीहेच लो उन्न वारंदर्नी कूडा मळ्ळी परामर्शिंचि बाधित कुटुंबालकु वाटिनि अंदिंचडं जरिगिंदि. ओक्कोक्करिकि मृतुल कुटुंबालकु कोटि रूपायलु चोप्पुन इप्पुडु 8 कुटुंबालकु अंदिंचामु. एंदुकंटे आ लीगल हेयर्स फैनलैज अयिन 8 कुटुंबालु మిగతా నాలుగింటికి కూడా లీగల్ హెయిర్స్ ఫైనలైజ్ అయినట్నే అందించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజు బ్యాంకుల్లో వేసి ఆ కోటి రూపాయలు కూడా వారికి ఇవ్వడం అనేది వారి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ప్రాణాలు తిరిగి తీసుకురాలేం కానీ ఒక మనసున్న ముఖ్యమంత్రిగా మనసున్న మనిషిగా ఆయన స్పందించిన తీరిక నిదర్శనంగా చెప్తా ఉన్నాం. ఏదో కోటి రూపాయలతో ప్రాణాలు తిరిగి వస్తాయని కాదు కానీ ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలని ఉద్దేశంతో ఆయన నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే కాకుండా ఇప్పుడే పెద్దలు మంత్రివర్యులు ఈ రోజున ఇక్కడ పరిస్థితిని సమీక్షించడం జరిగింది. వైద్యాధికారులు చెప్పిన ప్రకారం కొంతమంది ఎవరైతే డిశ్చార్జికి ఫిట్గా ఉన్నారో ఇక డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించొచ్చో వారందరినీ కూడా డిశ్చార్జ్ చేయడానికి ఏర్పాట్లు చేయమని చెప్పడం జరిగింది. బహుశా రేపు ఎక్కువ సంఖ్యలో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఇప్పుడే కేజీఎస్ సూపరింటెండెంట్ గారు అదే విధంగా ఏఎంసీ ప్రిన్సిపల్ గారు ఇతర అధికారులు కూడా చెప్తా ఉన్నారు. కలెక్టర్ గారు దానికి సంబంధించి పరివేక్షిస్తా ఉన్నారు. ఎవరైతే పూర్తిగా కోలుకొని ఇకపై ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యాధికారులు ధృవీకరిస్తారో వారిని మాత్రమే డిశ్చార్జ్ చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత డిశ్చార్జ్ చేసిన తర్వాత వారికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన పరిహారాన్ని అందజేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఆ 5 గ్రామాల్లో బాధితులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇస్తానని సీఎం గారు ఆదేశించారు. ఆ రోజు చెప్పారు. ఆ ప్రకారం ఈ గ్రామాల్లోకి మళ్ళీ ప్రజలు తిరిగి వెళ్ళిన వెంటనే వాలంటీర్స్ ని ఇంటికి పంపించి పెన్షన్ ఏ మాదిరిగా అయితే ఇంటి దగ్గర ఇస్తా ఉన్నారో అదే విధంగా వారికి ఇవ్వాల్సిన వారికి ముఖ్యమంత్రి గారు ప్రకటించిన పరిహారాన్ని కూడా వారి ఇంటి దగ్గరే తీసుకొచ్చి ఇస్తాము. ఎవరో దీనికోసం కంగారు పడక్కర్లేదు, ఏ అధికారి దగ్గరికి వెళ్ళక్కర్లేదు అని చెప్పి సీఎం గారు చెప్పమన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం తప్పకుండా వారికి సాయం చేయడం అనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ అది. అందుకే ఈ రోజున వారందరికీ కూడా సేవలు తక్షణమే అందించి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. సంఘటన 7వ తేదీ జరిగింది, ఇవాళ 11వ తేదీ. కేవలం 3 రోజుల వ్యవధిలో బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇదే కాకుండా నిన్న రాత్రి ఉన్నత స్థాయి సమీక్షలో నిర్ణయించిన ప్రకారం ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆ గ్రామాలు శానిటైజేషన్ ప్రారంభమైంది. ఉదయం 5 గంటల నుంచే వందలాది మంది అక్కడ ఎంప్లాయీస్ని కానీ వర్కర్స్ని కానీ డిప్లాయ్ చేసి ప్రతి వీధిని ప్రతి చిన్న చిన్న డ్రైన్స్ను కూడా శానిటైజ్ చేస్తూ ఉన్నారు. ఇళ్లను కూడా శానిటైజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అదే కాకుండా వారందరూ మళ్ళీ ఇళ్లను లోపల శానిటైజ్ చేసుకుని శుభ్రంగా కడుక్కుని అన్ని చేయడం కోసం అవసరమైన ఆ లిక్విడ్స్ కూడా ఇస్తా ఉన్నారు. మల్టీ డిసిప్లినరీ టీమ్స్ని అక్కడ ఏర్పాటు చేసి పనిచేయిస్తూ ఉన్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత ఈ 5 గ్రామాల ప్రజలను కూడా ఆ గ్రామాల్లోకి అనుమతించడం జరుగుతుంది. ఎందుకంటే ఎమిషన్స్ లెవెల్స్ అన్నీ కూడా దాదాపుగా 0కి వచ్చేసాయి. అందుకని చెప్పి ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత అక్కడ ప్రజల్ని అనుమతిస్తారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ ఉన్న మంత్రులందరూ కూడా ఆయా గ్రామాల్లో
ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామంలో ఇవాళ రాత్రి బస్ చేయడానికి కూడా మేము నిర్ణయించుకున్నాం. మాతో పాటు అధికారులు కూడా ఉంటారు. ఒకటే చెప్తా ఉన్నాం, ధైర్యంగా ఉండండి. ఈ సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన అయినా సరే ఈ సంఘటన దృష్ట్యా మొత్తం ఈ రాష్ట్రంలోనే ఒక కొత్త విధానం, ఒక భద్రతకు పారిశ్రామిక భద్రతకు సంబంధించిన విధానాన్ని తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తూ ఉన్నారు. ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటాం.